ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో విలేకరులమంటూ వాహనాలు ఆపి దోపిడీకి పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జాతీయ రహదారిపై వాహనాన్ని అడ్డగించి ఫోన్లో వాహన యజమానిని 2 లక్షలు డిమాండ్ చేయడంతో వాహన యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మన రావులపాలెం నేషనల్ హైవే 16 అటికాయ మార్కెట్ ఎదురుగా అటికాయల మార్కెట్ ఎదురుగా ఈ ఒక లారీని అంటే మేము ఒక 7 ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అన్ని ఒక లారీని ఆపడం జరిగిందండి. 4 బైక్స్లో వచ్చి వాళ్ళ పేర్లు వచ్చేసి ఆకొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి, పశ్చిమవాహిని తిరుపతి, చిర్రా నాగరాజు, ఆర్టీఎఫ్ న్యూస్ ఛానల్, అయినవెల్లి విజయబాబు, అనంతవాయిస్ తెలుగు దినపత్రిక, ఉందుర్తి రవికుమార్, టీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్, పల్లివేల రాజు, జై జనని తెలుగు దినపత్రిక, ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు, గోదావరి దినపత్రిక, సిహెచ్ రాజేంద్ర ప్రసాద్, బీటెన్ న్యూస్ ఛానల్, వీళ్ళ 7 మంది కలిసి 4 మోటార్ సైకిల్తో తనుగు వైపు మన వెళ్తున్న A39Y8484 నెంబర్ గల ఒక బిఎం లారీని ఆపడం జరిగిందండి. డ్రైవర్ను నీ వెహికల్లో పీడిఎస్ రైస్ ఉంది, నువ్వు వెహికల్ ఆపి మాకు 2 లాక్స్ ఇవ్వకపోతే నీ మీద మేము పోలీసులకు చెప్పించి మీ మీద పెద్ద పెద్ద కేసు పెట్టి నేను జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాము అని అతను బెదిరించి తర్వాత వాళ్ళ గుమస్తాతో కూడా అక్కడ గుంటూరులో గుమస్తాతో కూడా మాట్లాడి అతన్ని భయాందోళన గురి చేసి లారీ సీజ్ చేయిస్తామని చెప్పి బెదిరించి అతని దగ్గర నుంచి 2 లక్షలు డిమాండ్ చేయడానికి ట్రై చేయడం జరిగిందండి. మనకి ఈ లారీ అంటే ప్రాపర్టీ ఓనర్ సాక్ష్యం, డ్రైవర్ సాక్ష్యం మేరకు ఇవి 7 మంది మీద రావులపాలెం స్టేషన్లో 253/20/21 కింద కేసు నమోదు చేయడం జరిగిందండి. దర్యాప్తులో భాగంగా ఇవి 7 మందిలో 6 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 4 మోటార్ సైకిళ్ళు 7 సెల్ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వారిని జుడిషియల్ డిమాండ్ నిమిత్తం మనం మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. అలాగే 7వ ముద్ద అయిన సిహెచ్ రాజేంద్ర ప్రసాద్ పరారీలో ఉన్న 7వ ముద్ద అయిన సిహెచ్ రాజేంద్ర ప్రసాద్ ఆచూకీ గురించి ఒక టీం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏదైనా మనకు ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ మీ దృష్టికి ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరైనా సరే పబ్లిక్ కానీ ఎవరికైనా మనకు ఎన్ఫోర్స్ చేయడానికి పోలీస్ ఉంది, లేకపోతే సెఫ్ ఉంది, విజిలెన్స్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, సరఫరాల శాఖ ఉంది, వీళ్ళందరికీ ఇన్ఫామ్ చేసి మనం చట్ట ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ తదుపరి విచారణలో మిగతా విషయాలన్నీ బయటకు వస్తాయండి. అసలు ఎలా జరిగింది ఏంటి మిగతా విషయాలన్నీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈరోజు వీళ్ళనేది రిమాండ్ నిమిత్తం మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.